హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లలిత న్యూస్ తెలంగాణ తెలంగాణ అంటేనే జానపదలకు పుట్టినిల్లు ఎంతోమంది కళాకారులు అలాంటి కళాకారులు ఎంతోమంది మరుగున పడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక కళాకారులకు జీవం పోసినట్టుగా అలాంటి కళాకారులలో చాలామంది ప్రతిభ ఉన్నా కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వారిని వెలికి తీయడంలో మన ఛానల్ ముందుకొస్తుంది అదే క్రమంలో ఇప్పుడు మనం జానపదాలని పల్లె పదాలని అద్భుతంగా పాడుతూ అందరినీ ఆకర్షితులు చేస్తున్నటువంటి ఒక కళాకారుని గాయకురాలు కల్లమ్మ మనతోటి లైవ్లో ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే నాన్న మీరు ఎక్కడ అసలు మీ ప్రాంతం ఎక్కడ మీరు ఎక్కడ మీ మీ గ్రామం ఎక్కడ మాది తల్లిగారేమో కొరి మండలం మహబాద్ జిల్లా మోదలగూడ మా అత్తగారేమో ఏమో మహబ్బా జిల్లా దోనకల్ మండలం తహసీల్దార్ బంజరా అంటే అమ్మపాలెం బంజర అంటారు దాన్ని ఆ ఊరండి మేము ఖమ్మం పోయినాం పోయి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర చానేది అక్కడనే గరపడున్నాం అక్కడే ఉంటాను అంటే ఇప్పుడు మీరు కళాకారుని కళా కళాకారునిగా గుర్తింపు వచ్చింది కదా అంటే మీరు చిన్నప్పటి నుంచే పాటలు పాడడం అలవాట లేకపోతే మధ్యలో కొత్తగా వచ్చిందా లేదు నాన్న నాకు ఊహా తెలిసిన కాంచి నేను బతుకమ్మ పాటలు నాకు ఊహా తెలిసిన కాంచి బతుకమ్మ సాంగ్ అందరూ బతుకమ్మలు ఆడుతుంటే అమ్మ గట్ల వీళ్ళందరూ ఆడుతుంటే బతుకమ్మ పాటలు పాడేవాళ్ళం వాళ్ళు పాడుతుంటే నాకు ఊహలో ఫస్ట్ ఒకేసి పువేసే సందమా కాంచి బతుకమ్మ పాట పాడేది తర్వాత అమ్మ నాటల్లా కోతల్లా మనకు జానపద పదాలు సీతమ్మవారి పాటలు మరి వెంకటేశ్వర స్వామి పాటలు ఇవన్నీ అన్న పాటలు ఇలాంటివన్నీ అమ్మ పాడేది అమ్మ పాడతంటే ఈ పాటలన్నీ నేను బాగా వినేదాన్ని అవి బాగా పాడాలని నాకు ఫిక్స్డ్గా ఊరికే పాటలు పాడేదాన్ని ఏ పాట పాడితే ఆ పాటను నేను పట్టుకుండేదాన్ని అమ్మ బడి పంపించేది బడి పంపితే నేను బడి పోయేదాన్ని కాదు తప్పించుకుని వచ్చేదాన్ని ఇక ఎవరన్నా ఇట్లనే పాటలు పాడేది అనుకో దాన్ని పొద్దు పాటలు పాడుతున్నాను ఏ ఉండేదాన్ని అది ఇక నేను ఆ పది సంవత్సరాల వారికి నేను పాటలు దగ్గర దగ్గర ఒక ఏ పాటలు నేర్చుకోవచ్చు ఆ చెన్నై బిట్లు అవి మా ఊళ్ళే వీళ్ళు ఆ క ఇది వాళ్ళే సింధుళ్ళు వీలాంటి వాళ్ళు కథలు చెప్పేటోళ్ళు బాగా అల్సేటోళ్ళు పడపత్ర ఇలాంటి వాళ్ళు మా పల్లెటూరు బాగా జనం వచ్చి వాళ్ళ ఈ పాటలు పాడేది అమ్మ పాటలు పాడేది మళ్ళీ కొన్ని మేము నేర్చుకుంటే వాళ్ళం బాగా పాటలు మాత్రం చిన్నప్పటి నుంచి చాలా పాటలు వస్తాయి అన్న మీ సొంతంగా ఏమన్నా పాటలు రాసుకున్నారా నా సొంతం నాకు వాళ్ళు కూడా రావు అవి సొంతంగా నేను పాటలు చాలా కూడా కొన్ని కొన్ని పాడుకుంటా కూడా కట్టుకున్నా కట్టి కూడా నేను పాటలు పాడేదాన్ని అన్నం వండుకుంటా కూర వండుకుంటా నీకు అమ్మం పోయినాక కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు బాధ వచ్చినప్పుడు మంచి అప్పుడు చేయడప్పుడు కూడా ఎక్కువ నేను పాటలే పాడేదాన్ని మీరు అంటే ఎక్కువగా అమ్మ దగ్గర నుంచి ప్రేరేపితమై పాటలు పాడడం వాళ్ళు నాటలు పాడుకోవడం అలాంటి చూసి మీరు మీ సొంతంగా ఏమన్నా నేర్చుకున్నాను రాసుకోవాలి నేను సొంతంగా అంటే పాటలు ఈ ఒక రంగి పాట ఒకటి సొంతంగా నేను ఎట్లా నేర్చుకున్నానంటే దాన్ని నేను తెలంగాణ వచ్చిన తర్వాత మన ఖమ్మం ఒక సెంటర్లో పెట్టారు బతుకమ్మలు ముందు ఏటికాడ పాడేదాన్ని బతుకమ్మ పాటలు అందరు నన్ను తీసుకపోయి పలానామ్మకు పాటలు వస్తే అప్పుడు వరంగల్ జిల్లా కదా మా జిల్లా కదా నన్ను వరంగల్ అమ్మాయి ఇక్కడ ఉంది పాటలు అని వాళ్ళు తీసుకపోయి నన్ను పాటలు పాడించేవాళ్ళు పాడతంటే ఈ ఏటికాడ ఆ ఇక్కడ బతుకమ్మలు కాడ పాటలు పాడేదాన్ని అట్లా నన్ను నాటుకు గట్ట పోయేది కమ్మం పోయినాక కూడా ఇక మాకు చానాభై వస్తుంది కదా ఇంట్లో ఎడ కూర్చుంటాం మన కూర్చుంటా సో మనకి వెళ్ళొద్దా రంగి రంగి అనే పాట మీరే పాట పాడిరు రాసింది ఎవరు నేనే ఆ పాటన ఏమైందంటే అది మా ఆయన నేను పాటలు పాడి వస్తాను బతుకమ్మ సాంగ్ అయితే మా ఆయన ఏం చేసిండు చూసిండట చూసి బో బాబాయ్ అమ్మ బతుకమ్మ పాట బలి బాగా పాడుతుంది అని వచ్చి ఆయన అడిగారు అడిగినాక బామ్మ ఇది ఫీల్ ఏం పాడని ఈయన పోయి ఇంట్లో ఉన్నాడు నేను ఏమైనా అంటాడు ఏమైనా భయంగా నేను ఇంటికి పోయినా ఇక ఈయన ఏం చేసిండు ఓ రంగి ఏడికి పోయినా వే అన్నాడు ఈ మాట నన్ను ఓ రంగి ఏడుగుయిన వేనాడు అబ్బో రంగి ఏడుగుయినా అంటే నేను అన్న కదా ఏడుగు పోలేదు మామిన బతుకమ్మలు ఆడబోయిందని నేను అన్న అనేసరికి ఈ పాట నాకు ఈ పాట భలే ఉంది రంగి అన్న పాట కట్టాలి అన్నట్టుగా దాన్ని ఒక ఏడెనిమిది రోజులు ఆలోచించిన ఆలసిచ్చి ఆ పాటను నేను కట్టిన అంటే బతుకమ్మలు పోయించిన కదా ఆ పాట ఆ పాట పాడినా ఎవ్వరి వాడల్లా పొయ్యిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్న వేరంగి ఎవ్వరి వాడల్లా పోలేదు రో మామ ఏమయ్యి నేను పోలేదు రో మామ రోట్లే ఒడ్డు పోసి రోకల్ని దంచబెట్టి కూతురుని దొయ్యబెట్టి పిల్లాని సంకనేసి ఎవ్వరి వాడల్లా పోయిన వేరంగి ఏమయ్యి నువ్వు పోయిన వేరంగి ఎవ్వరి వాడల్లా పోలేదు రో మామ ఏమయ్యి నేను పోలేదు రో మామ తీరొక్క పువ్వుతోటి బతుకమ్మ ఆటలాట గౌరిదేవి పాటలాట వచ్చిరాట కోలాట బియ్యంగా కొంగుళ్ళు ఎగరంగా సుత్తానికి నేను పోయిన్నరో మామ బతుకమ్మాలు అడుతున్నరో మామ రద్దుల్లో నన్ను జయ్యాకురు మామ నలుగొట్లే నన్ను ఎయ్యాకురు మామ నలుగొట్లే నన్ను ఎయ్యాకురు మామ ఈ పాట సంక్రాంతి మీద చాలా చాలా ఉన్నది ఈ మీరు రాసుకోడానికి తోడు మీ గొంతు చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉందమ్మా నిజంగా అద్భుతంగా ఉన్నది అంటే ఈ పాట మీ సొంతంగా రాసుకున్న పాట రాయడం ఏం లేదు నేనే అది పాటని ఎట్లా కట్టాలి అని కట్టిన నాకు పాటలు వస్తాయి చిన్నప్పటి నుంచి ఈ మధ్యలో ఇదే పాట తోటి వారి వాడాలని ఒక పాట వచ్చింది అంటే అట్లే అనిపిస్తుంది అది అది కూడా మీదేనా అది నాది కాదు నాన్న అంటే నేను ఇట్లా పాడిన పాట వాళ్ళు ఒక పాట ఎవరు వాడాలన్నప్పుడు ఇది నా పాట అని నేను ఆరాడ భారత మ్యూజిక్ లో పెట్టడం ఇది నా పాటే కాదని నేను ఊరికి అనుకుంటాను మా చిన్నోడు అంటాడు అమ్మ నీ పాట కాపీ కొట్టారే నీ పాట కాపీ కొట్టారని అని అంటాడు ఆ పాట ఎలా పాడాలి ఈ పాట నేను ఏం చేసిన ఈ పాట ఎలా పాడొద్దు నీ శనాలు పెట్టుకో అమ్మ బాగుందని వరంగల్ నుంచి ఒక అమ్మాయి శిరీస్ అమ్మాయి పాటలు పాడుకొని పోతే కలిసింది అమ్మ నీకు చాలా పాటలు ఎవ్వరు క్షణాలు పాడబాకు నీ పాటలకు రేపు నీకు మంచి అయిపోతుంది నువ్వు ఆ పాటలు పాడుకొని నీ శనాల అన్నది అయితే ఈ పాట పడును మగ్గొల్లల పాట ఒకటి పెట్టినా ఇంకా ఒక పాట ఏమో ఈ పాట నీ పాటను కాపీ కొట్టినట్టు మీ మీ అబ్బాయి అన్నది ఆ మా అబ్బాయి అన్నది మీ అబ్బాయి అన్నప్పుడు మరి మీరు ఆ సొంతంగా ఆ పాప ఈ వచ్చిన పాట వాళ్ళను వెతుకుంటా వేరే మీరు నా పాట ఎందుకు మీరు పోలేదు నా ఎందుకంటే వెతుకుంటా మనం ఎక్కడికి పోతాం ఏంది ఈ పాట ఇట్లా కొట్టారని నేనే బాధపడ్డా నేను అప్పుడప్పుడు ఆ పాటను చూసి కూడా బాధపడతా ఆ ఈ పాట నేను బాగా కనీసం సేకరణ అని మీ పేరు ఏమైనా చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు అసలు ఏమీ లేదు వాళ్ళు మరి ఎవరు పాడినో ఎందుకు తెలియదు ఈ పాట నేను వేసుకోవాలన్నాను ఉన్నాడు అయితే ఈ పాట అన్నా నాది పాట బాగుంది అన్న దీనికి ఇంకా పెట్టి పాడిస్తే అన్న నేను ఒక పాట పాడిందంటే ఏం పాట పంపి అన్నాడు తెచ్చ అంటే ఇంతకుముందు మైక్ టీవీలో కూడా ఐదు పాటలు పాడిచ్చుండ్రు ఇంకా ఆ పాటలు ఇంకా బయటికి రాలే అంటే ఒక రెండు సంవత్సరాలు అయింది పాడిస్తామమ్మా పాడిస్తామని అంటారు ఇప్పటి కూడా పాడిస్తాం అంటారు వాళ్ళు అంటే పాడిచ్చిండ్రు ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు నేను దగ్గర దగ్గర ఒక పది పదిహేను పాటలు పాడినమ్మా బతుకమ్మ సాంగులు రెండు బాడిన రెండు ఒకటి కేసీఆర్ పాట పాడిన రెండు బాడినా కేసీఆర్ పాట అన్నబెట్టిన చీర కట్టిన ఒకటి ఒకటి ఒకసారి అన్నబెట్టిన చీర కట్టి ఓ రాసా రాసాగుమ్మడి బతుకమ్మే ఓ రాసా గుమ్మడి కలికి గంధము పెట్టి పసుపు కుంకుమ పెట్టి అన్న పెట్టిన సీరె కట్టి సుక్కల్లా చంద్రుడు గుమ్మడి కేసీఆరు మా సుక్కలన్నీ బోరాగుమ్మడి బోరాస గుమ్మడి బతుకమ్మ గుమ్మడి బతుకమ్మ ఆటల్లు బోరాసా గుమ్మడి ఈ పాట నేను ఒక ఇద్దరు నింటేసుకొని నా డబ్బులు పెట్టి నేను వాడిచ్చి ఆ పాట చే మన మబ్బా దగ్గర ఏదో లంబడ డెబ్బై సెల మా చెల్లె కొడుకు పాపం జరిగిపోయిండు అయితే ఈ పాట వాళ్ళకు కూడా ఎలా పెట్టడం తెలియక ఆ అబ్బాయికి అబ్బాయి సెనాల పెట్టుకోండి ఈ పాట ఉంది కేసీఆర్ మీదనే మీకు ఎందుకు పాడాలనిపించింది అప్పుడు తెలంగాణ వచ్చింది కదా ఇక కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అసలు ఈ బతుకమ్మలు ఆడుకుతాడు చేపతాండు చీరలు గట పెట్టిండు కదా సరే అన్న ఒక చీర పాట పాడదాం అన్నట్టుగా నేను ఈ పాట పాడినా పాడి కూడా నన్ను చాలా మంది కూడా ఈ పాట నువ్వు బాడినావు కదమ్మా కేసీఆర్ వచ్చినప్పుడు టేజీ ఎక్కి నువ్వు పాట పాడి పెద్దమ్మని కూడా నన్ను పంపించారు ఈ స్టేడియం దగ్గర నాకు ఎవ్వరు కూడా నేను పోయి పాడు పొమ్మని యువత వాళ్ళు చెప్తుండ్రు కానీ అవతల నన్ను ఎక్కనిస్తలే టేజీ కేసీఆర్ అన్న వచ్చినప్పుడు కేసీఆర్ అన్నకు నేను కలవాలని కూడా చాలా ప్రయత్నం చేసిన చేసినప్పుడు నన్ను ఎవ్వరు కూడా ముందుకు పోనీలే నా పాట కూడా వాళ్ళు ఏం పాట అంటే మళ్ళీ ఇంకో పాట పాడితే ఆ పాట కూడా అక్కడ స్టేడియం లో పెట్టిండ్రు ఏంటే అమ్మ ఈ ప్రైవేటు పాట పెట్టినారు మా కళాకారులు కోరు ప్రైవేట్ పాట పెట్టినారు నాకు తెలిసిన వాళ్ళు ఏం చేసిండ్రు ఈ పాట ఈ అమ్మది పెట్టిద్దాం అని వాళ్ళేమో అల్ల పెట్టించు వీళ్ళేమో ఈ ప్రైవేటు పాటలు పెట్టని అమ్మని ఒక్కసారి పెట్టించారు అలా పాటిచ్చారు అదేం పాట అంటే ఇది కేసీఆర్ అప్పుడు రైతుల బంధు పాటలు పాడినారు కదా ఆ రైతు బంధు పాట పాడినా ఆ పాటలు పెట్టించారు ఓకే ఇప్పుడు మీరు రిగార్డింగ్ ఒక పాటలు పాడల్ దాకా మీరు వేరే వాళ్ళు తీసుకొని మమ్మల్ని పాడిచ్చారా అన్నారు మరేమన్నా పైసలు ఇచ్చేదా నాకు ఎవరు అడగలేదా మేము వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ పాడిచ్చిన తర్వాత షూటింగ్ తీసిన తర్వాత పాటలు వచ్చినాక అది పైసలు వచ్చినాక ఇత్తం అమ్మ అన్నారు అని కూడా పప్పల మాను ఏం చేసిన ఆయన ఒక్క పాట కూడా అసలు ఆయన క్షణాల లేదు మేము మైక్ టీవీ కోసం వెతుకుతున్నా మైక్ టీవీ కోసం వెతుకుతుంటే ఆయనే ఈ పప్పుల మాను క్షణాలు మా ఆయనకు దొరికింది అప్పుడు కర్ణ అయితే మేము షాప్ బంద్ చేసుకొని వెంటకాడంటే ఊహో ఈ ఛానల్ దొరికిందే దీంట్లో పాడదు అంటే అసలు మా ఎట్టి దొరికితే పాడత నేను అలా పాడనంటే ఏ ఎవరిదో ఒకరి పాడన్నాడు అంటే ఫోన్ చేస్తా నేను ఈ పాటలు ఉన్నాయి అలా పాడమ్మ పాడదు రా అని అన్నాడు అన్నాక నేను కూడా రెండు మూడు సార్లు అనకూడదు నేను రెండు మూడు సార్లు ఫోన్ చేసినాం పాడిస్తాం అమ్మ అన్నాడు పాడిచ్చిండు పాట దానికి మేమేం చేసినామంటే అమ్మ నువ్వు కొన్ని మేము కొన్ని వేసుకొని షూటింగ్ అని అన్నాడు ఈ బాబాయ్ని అంటే మా ఆయన అంటే అన్నాడు కదా ఆయన సర్లే అన్నాడు అన్న తర్వాత ఒక ఏడు వేలు పంపి నేను కొన్ని వేసుకొని షూటింగ్ తీపిస్తా అన్నాడు అన్నాక ఏడు వేలు అయితే లేవమ్మా అని ఒక ఆరు వేలు ఎంకొంటలేసినావు ఏదో ఏం కొంటలేసినా ఎంకొంటలేసిన తర్వాత పాట పాడిచ్చాడు పాట పాడించినాక అయ్యా ఇంకా పెట్టలేదు ఏంటి పాట అంటే అమ్మ ఆ పాటని నేను హైదరాబాద్లో చూస్తాను నేను అక్కడ చూస్తాను ఇక్కడ చూంచుతాను ముందుకు పోయిద్ది మళ్ళీ వచ్చిన తర్వాత నీ పాట నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా నేను కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని షూటింగ్ తీపిద్దా అన్నాడు మరి ఆ పాటని ఇక షూటింగ్ తీపలేదు ఏం లేదు మా డబ్బులు రెండు సంవత్సరాల తర్వాత ఒకసారి మూడు వేలు ఒక మూడు వేలు నా ఇచ్చేసిండు నా పాటకు డబ్బులు ఇవ్వలేదు ఇక ఇవ్వకుండా నేను రెండు మూడు సార్లు పాటకు డబ్బులు ఇవ్వమ్మంటే ఏం మాట్లాడాలని నీ అని అన్నాడు ఆయనది ఆయన షనల్ కొట్టండి పప్పల మోహన్ షెనల్ అని ఉంది దాంట్లో నా ఫస్ట్ నాదే పాట ఉంది ఆయన ఏదో చిన్న బిట్లు పెట్టుకున్నాడు అలా పాటలు లేవు ఇక పెట్టుకున్నాక ఇక మేము కూడా ఏం మాట్లాడలేదు అన్నాడు కదా షూటింగ్ దీపిస్తామా షూటింగ్ దీపిస్తాను ఆయన షూటింగ్ దీపని నమ్ముకోలేదు సరే అసలు మీరు ఇంత బాగా పాడతారు మిమ్మల్ని స్టూడియో దాకా తీసుకొచ్చి పాట పాడియాలని మిమ్మల్ని మొదటగా గుర్తించింది ఎవరు అసలు అసలు నన్ను గుర్తించింది ఎవరంటే నాన్న నాకు పాటలు ఎవరు కూడా తెలియదు మా తల్లిగారులే మా అమ్మమ్మ వాళ్ళు ఇసంపల్లి ఇసంపల్లి బంగ్లా దగ్గర మా చిన్నమ్మలది ఎల్లంపేట ఎల్లంపేటలో కూడా మా చిన్నమ్మలకు అందరికి తెలుసు నాకు పాటలు వస్తాయి అని అమ్మకు చిన్నమ్మకొత్తాయి అమ్మకొత్తాయి అమ్మమ్మకు ఒక్క పాట వస్తుంది మా తాత పాడతాడు పైసలు పాటలు బాగా పాడేది గొర్రెలు కాసుకుంటా అయితే ఇక వాళ్ళు పాటలు పాడతా అంటే ఇవన్నీ నేను నేను నేర్చుకున్నా ఇక నన్ను నువ్వు మేము ఖమ్మం పోయినాం కదా ఖమ్మం పోయిన తర్వాత నేను గట్ట పోతంటే ఆడ పాటలు పాడమ్మ వరంగల్లమ్మ పాటలు పాడని వాళ్ళు వీళ్ళు పాడిచ్చేది ఒక లంబడ ఆయన నుండే అమ్మ వరంగల్లమ్మ నువ్వు పాటలు పాడమ్మని పాటలు వస్తాయి మీరు పాడని అంటే పాడేదాన్ని పాడేది నాటేసుకుంటూ పాడేదాన్ని ఉయ్యాల పాటలు పోలాటం పాటలు ఇవన్నీ పాడేది ఇక అట్లా మేము అందరం నాటక పోయేది కదా ఎక్కడెక్కడ అంతా ఖమ్మం పోయారు పల్లెటూరులు ఇక వాళ్ళంతా మేము పరిచయం అయ్యి ఆమె ఈ బతుకమ్మలు తెలంగాణ వచ్చిన సంవత్సరం గ్రీన్ మార్కెట్ ఉండే కమ్మల ఆడ బతుకమ్మలు పెట్టిరు పెడితే అందరూ కళాకారులు పాట పాడన్నారు కదా అమ్మలారా అక్కలారా మీరందరూ కలిసి కూడా ఆడలు ఎవరైనా పాటలు ఎత్తా బతుకమ్మ పాటలు పాడవచ్చు మీరు టేజీ ఎక్కి మేం పాడటం కదా మీరు పాడితే బాగుంటాయి అన్నాడు ఆమె చేసింది నేను నాటకాడ పోతకాడ పాడేది కదా వామ్ కల మొదలు వచ్చిందని నాటేటెత్తి నేను నా మన ఉంది సంకన్నా అమ్మ కల ఇగో వచ్చింది ఇక పాటలు వస్తాయి ఏమో కానీ వాళ్ళు అన్నారు అని నాకు వచ్చి ఓది నువ్వు టేజీకి పాటలు పట్టు వామ్ అన్నీ పడతాడమ్మో నేను ఎక్కడ అన్న ఎక్కడన్నాయాీవు బలగొన్నోళ్ళు నీ పాటలు కడుపు నిండు ఉన్నాయి నువ్వు ఎక్కువదినే అని నా మనరాలు ఇట్లా సంక్రాన్ని చేపట్టుకుంటే దానది ఆగోదని నా మన సంక్ర వేసుకున్నా మళ్ళా నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ నాటకు పొతకొచ్చేది శాంత ఆ పేరు యశోద వాళ్ళిద్దరు అక్కల చెల్లెళ్ళు వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చినారు ఏదో ఊరు అమ్మ ఇటు సూర్యపేట తిని వాళ్ళకి అమ్మవచ్చు బతుకనికి ఇవాళ నా కోలస పాడిచ్చారు నన్ను పాడపాడవన్న అయితే ఎక్కిగా పాట పాడుతా అంటే అందరు ఈడే తీరు నాకు నూరు ఆడతా మంచిగుందనా మంచిగుందండి ఆ పాట ఏసారి బాగున్న పాట ఒకసారి చిన్నారి గవరు బియ్యాలో గౌరువియాలో గవరు బియ్యాలో సోడసక్కని గవరు వెయ్యాలో జాబిల్లి వెయ్యాలో సూర్యునికి ఇవంకుంది వియ్యాలో నా గౌరవం కాలేదు వేయాల చిన్న చిన్న బొమ్మ రెండు ఇయ్యాలో కట్ట గౌరు గౌరువుయ్యాలు చిన్న బొమ్మల పెళ్లి వేయాల చెయ్య గౌరు గౌరువుయ్యాలు పెద్ద పెద్ద బొమ్మ ఇయ్యాలో కట్ట నేర్సన గౌరు ఇయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి వియ్యాలో చెయ్య నిరసన గౌరవ వియ్యాలం చెరువు సెరువు తిరిగి బియ్యాల రేగడ మట్టి తెచ్చ వియ్యాలో బిడ్డ మనీ పెట్టి వియ్యాలో ఈ నాటను వియ్యాలో ఈ ఎంపల్ల కిందను వియ్యాలో గౌరవ కూసున్నది బియ్యాల చిన్న పై గౌరు వియ్యాలో చింత పై కూర్చుండే బియ్యాలం ఆ చిన్న పోయి చింత పొయ్యి ఎందుకు కూర్చుండంటే దేవలోకాన గౌరీదేవికి అప్పుడు బతుకమ్మలు ఆర్థం కదమ్మా బతుకమ్మలు ఆర్థం కన్నాను ఆ బతుకమ్మలు ఆడుతంట ఆ గౌరీదేవి అందరూ పూజలలో మనం గౌరవం పెట్టాలి ఏ పూజ చేయం ఇండ్లలో పోని పెళ్లిలు చేయని పేరెంటాలు చేయని ఎలా కూడా మనం అసలు గౌరవం పెట్టండి అయితే మనం ఎక్కడ పో దేవుని పెళ్లిలు అని కూడా గౌరవం పెట్టాలి ఏది పశువుకుమ పసు ముద్ద అయితే ఆ గౌరీదేవి దేవలోకాన్ని అడిగిందంట దేవతలు ఏంది మీకు అన్నిటికీ నేను పేరెంటాలకే వస్తాను గాని నాకంటూ ఒక పాట లేదు ఒక ఆట లేదు నేను మీ పేరెంటాలే చూడ నా పేరెంటా ఎవరు చూడరా అని దేవతలను అడిగిందట దేవతలను అడితే ఆ దేవతలు అప్పుడు అన్నారట గౌరిదేవి నీకు చక్కటి పాటలు ఆటలు ఉన్నాయమ్మ భూలోకం నీకు నరలోకం ఆడతారు నువ్వు భూలోకానికి పోతీర పూలతోటి నేను ఊదిచ్చుకొని ఆటలు ఆడతారని అని అప్పుడు ఆ దేవతలు తోలిరట ఆ పాట మా అమ్మమ్మ ఊరిలో ఇష్టం పెళ్ళిళ్ళ కర్ణం ఊరు అని అమ్మ నుండే అమ్మ పాడేది ఆ పాట అక్కడి నుంచి మీరు తీసుకుని ఆమె పెద్ద అయితే ఆమె చదువుకుంటా పాడేది ఆ పాట మా అమ్మ పాడింది అమ్మ పాడితే అమ్మ రేత్రి లీఫ్ ఆడుకునేటప్పుడు అప్పుడు మాకు కరెంట్లో ఏమన్నా దీపాలు పెట్టుకునేది మా అమ్మ నాకు పాట చెప్పవా అని మేమంటే మా అమ్మ జో కొట్టినట్టుగా మా అమ్మ పాట పాడతా అంటే పోయింది మేము అయితే ఆ పాట మా అమ్మ చెప్పింది ఇది చాలా పెద్దగా ఉంటది చిన్నారు ఇప్పుడు ఈ పాట చూసి అక్కడ వీడియోలు అన్ని వీడియోలు అవన్నీ తీసుకున్నాన నేను కళాకారులకు తెలిసిపోయినా కళాకారులు అందరు చూసి ఆ కుంటి జానే ఉన్నాడు ఒక అబ్బాయి మళ్ళీ ఒక అమ్మాయి వరంగల్ ఆ అమ్మాయి పద్మ అమ్మాయి నన్నది కదా అమ్మా నీ పాటలు చక్కగా ఉన్నాయి అమ్మ నువ్వు మాతో పాటలు పాడటానికి అని అన్నది మామీళ్ళు తొడుగుతూ ఎవరేమనుకుంటారు అంటే అప్పుడే కళాకారులకు పరిచయం అవుతారా మీరు అప్పటిదాకా ఇండ్ల పాడుకోవడం అస్సలు తెలవదు కాకపోతే నేను బతుకమ్మలు వచ్చినప్పుడు ఎక్కడ పాడేదని అంటే ఏడు దగ్గర పాడేది రోజులు సద్ర బతుకమ్మ ఏడు దగ్గర పాడినప్పుడు కూడా నా విజయవాడ నుంచి ఆమె ఆట పాప ఆమెనే ఉంటది ఆ తల్లి మరి ఇంత కెమెరా తీసుకుని వచ్చింది అప్పుడు అసలు కెమెరా గుడింత తెచ్చుకుంది అయితే ఆ మాట ఎస్పీ భార్య డిఎస్ భార్య అన్నదమ్మా అయితే ఆమె ఏం చేసింది నన్ను ఆ ఉయ్యాల పాడిన వియ్యాల పాట ఏం పాట ఈ గంగమ్మ గంగమ్మ గౌరమ్మ వియ్యాలో గవ్వలు వాడంగా వియ్యాలం ఆ శివశంకరుడు ఆ సోసిన నాగరు వియాల గంగమ్మ గౌరమ్మ వియ్యాలో తోడక్క జల్లెలే వీయాల ఆటలు వాడంగా వియ్యాలం ఇంకా పాటలే పాడంగా వియ్యాలని ఉయ్యాల మీద ఏరే పాట పాడిన పాడసారికి ఆమె అయితే ఎంత ఈడదిస్తున్నా చాలా పెద్ద ఉంటది పాట ఉయ్యాలంటే మీకు తెలుసు కదా ఇక ఆ పాటని ఆమె ఈడే తీసుకొని నన్ను బూసబెట్టి నాకు వాళ్ళ నిండా పండ్లు ఏంటి వాళ్ళు తెచ్చేటి ఉంటాయి కదా అన్ని ఒళ్ళు బూస నాకు పెడితే నేను బాగా సంతోషపడ్డప్పుడు ఇక అప్పుడు ఆడ ఉత్తగా ఈడేలు కట్టేం లేదు కదా మళ్ళీ తెలంగాణ వచ్చిన సంవత్సరం నేను కళాకారులకు కమ్మాలు ఉన్న కళాకారులు మొత్తం చూశాను నన్ను వరంగల్ నుంచి కూడా వచ్చినా ఇలా మరి అందులో ఉన్న పెద్ద కళాకారులు అంటే కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని తీసుకుపోయే ప్రయత్నం చేసిరా మా దగ్గర పాడాలి మీరు అని చెప్పేసి వాళ్ళు ఎవరు నన్ను కళాకారులు జానీ అన్న అబ్బాయి ఏం చేసిండు కుంటిజాని అబ్బాయి అమ్మని పాటలు చక్కగా ఉన్నాయి పెద్దమ్మ నువ్వు ఎక్కడికైనా పో పెద్దమ్మ నేను ఇప్పుడు చెప్తున్నా కదా గౌరవంగా నేను కళాకారులేం అసలు నువ్వు వింటే అంత మంచిగా పాడుతున్నా పాటలు చదువుకున్న పెద్దమ్మ అని కుంటి కుంటిజాని అని తెలిసే ఉంటది అందరికి ఆమె ఒక రమాన్న అమ్మాయి ఉన్నది ఎర్రగా ఉంటుంది అమ్మాయి పెళ్లి కాలేదు ఇంకా అమ్మాయి కూడా నేను ఈ పాటలు అని చూసి పెద్దమ్మని పాటలున్నాయి అని నన్ను గొల్ల సంఘంలో పాడవన్నారు పాడవంటే వాళ్ళు ఏం చేసేది ఇవి కళాకారులు తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళ కళాకారులు ఏమో వాళ్ళ తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టేది నేను పాట నన్ను గజిబిజ్ చేసేది పాటలు అయ్యని గొల్ల కడ వాళ్ళు పాటని ముందుకొస్తే వాళ్ళను కళాకారుణ ముఖం పట్టుకొని ఒక ఆయన అన్నాడు కదా అమ్మ నువ్వు పాట పాడితే మా పోస్టులు వీకేస్తారు నీ ఫుల్ ఇంత మంచి పాటలు పాడతాం మమ్మల్ని ఉంచుతారా ఈ బాధ అంటారా మీకు మీకు ఆ వాయిద్యాల మీద పాడడం రాదు కదా అంటే మీరు మీరు ఇబ్బంది పడ్డరా నేను ఇబ్బంది అంటే వాళ్ళు మ్యూజిక్ కొట్టినప్పుడు కూడా అసలు ఎట్లా పాడాలి అని కూడా కొంచెం నాకు తెలియాలి చిన్నారి గౌల్లో నాకు మ్యూజిక్ కొట్టిరు ఏ పాటల ఈ చిన్నారి గౌరవ చిత్తారు గౌరవ మ్యూజిక్ తోట మ్యూజిక్ తోట పాడి తోట మీకు కొంచెం ఇబ్బంది అని ఇబ్బంది అంటే పాట తగ్గట్టు కొట్టు నేను మంచిది పాడినా ఇగ నేను గొల్ల సంఘం ఇప్పుడు వాళ్ళు నన్ను వీళ్ళు గొల్లలో ఎక్కితారు పాడమ్మని వీళ్ళేం చేస్తారు వీళ్ళు గజిబిజి పొడతారు ఆడ కొంచెం ఇబ్బంది పడ్డా పిస్తుని పాట పాడేది నేను పిస్తుని పాట పడితే మీరు కోతల నాల్లా అప్పుడు పోయినప్పుడు మేము పాటలు బాగా పాడుకునేది అని అన్నారు ఒక మాట అప్పుడు అంటే ఈ అంటే ఈ పాటలు ఎందుకు పాడుకునేది అప్పుడు అప్పుడు నాటు కోత ఎత్త అంటే కోత కోత అంటే చెట్టు తోవ్వబోయేది ఒళ్ళు అలసడి కాకోకుండా పాటలు పాడినా అంటే పని చేసినట్టుండకపోయింది నానా గీతగిత పిల్లలు పని చేసినట్టు ఉండకపోయింది ఆ పాట పాడుకుంటా తోవుకుంటా గజకెలు తీసుకుని చెట్ట చుట్టూ తోవేది నాటేసినప్పుడు మేము పసుపు తోటలు తోవినప్పుడు అప్పుడు పసుపు వేసేది తోటలు పెసరగాయలు మోరు తె పాటలే పాడేది మేము ఒళ్ళు అలసుడు ఉండకుండా పాటలు పాడేది ఒక పాట ఒక ఒక పాట మా కోసం పాడండి ఒక పాట పాడినా నాటు చేసుకుంటా నాటు చేసుకుంటా రాగాలుది రామాశిల కల్ల పాట నేనే పాడుతుంటి నలరే గాడి భూమి దున్నుతుండు లచ్చుమయ్య నగలన్నా పాడాయే ఓ లత్సుమయ్య నారాగా మీ నాడాయే ఓ లత్సుమయ్య నారాగాయే నన్ను చూడడాయ పంచరంగుల రామశిలకలు పసిని పంటల్లు జుడు రామసిలకల పలుకులు చూడు ఓ లత్సుమయ్య చిన్ననాడు పెళ్ళంటివి చిన్న పిల్ల నన్నంటి పావిరాల జోడును చూడు ఓలచ్చుమయ్య పావిరాల జోడును చూడు ఓ లక్స్ అయ్యాన్ని ఇట్లాంటి పాటలు నాటి మీద కోత మీద ఉయ్యాల మీద కూడా పాడేది ఆ పని నుంచి తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి ఆ అలసట ఇలాంటి పాటలు పాట పాడితేనే మాకు పని చేసినట్టు పోయేది మేము ఐదు ఐదు సంవత్సరాల పిల్లల కాంచి మా అమ్మ బడికి పోకుంటుంటే ఇది బడి తన పోయిద్దామని అన్న చదువుకుండు అప్పుడు మా అమ్మలో బాగుంది ఆస్తి కట్టుండి అయ్యా పెద్దగళ్ళ తనని చేసి తాగి అంత పోటీ మేము ఇంత ఎత్తే ఎదిగేసరికి అన్ని పోయినాయి ఇక మా అమ్మ ఎంట ఎండబెట్టుకుని పూలకి నాలుగు తీసుకపోయేది మీరు ఇన్ని అంటే చాలా పాటలు వాడిన నేను నన్ను చాలా మంది పాటలు పాడిపిచ్చారు అని చెప్పేసి ఇప్పటిదాకా మీరు చెప్తున్నారు కదా నువ్వు పాడిన పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటల్లా నా జీవితంలో నేను ఒక మర్చిపోలేని పాట ఇది నాకు చాలా ఇష్టమైన పాట అని చెప్పేసి ఒకటి ఉంటది కదా మనిషికి అట్లాంటి ఒక ఒక పాట మీరు ఒకటి ఇష్టమైన పాట అంటే నాట కోతమైన పాట బాగా నాట కోత అంటేనే మనకు ఒక అదొక పంట అవును ఆ పాట ఇప్పుడు వాడిన పాట ఇష్టం అంటే మీరు మీరు పాడిన అన్ని పాటల బాగా ఇష్టం నాడుకోదు ఇప్పుడు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు అంటే నా ఈ పాట కాకుండా ఇష్టం అంటే మీ ఇప్పుడు ఇప్పుడు మీ మీ ఆయన ఉన్నారు పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మీ నుంచి కొన్ని పాటలు వింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఎక్కువైన పాటలు ఏంటి ఇక ఎక్కువనేటంటే వాళ్ళు ఇంట్లో వాడితే పిల్లలు ఏమన్నా అనుకుంటారు ఏమన్నా నేను పిల్లలు సపోర్ట్ చేసేదా మెయిన్ గా ఏంటంటే పిల్లలు కానీ ఇప్పుడు మీ వారు గాని సపోర్ట్ చేసేదా లేకపోతే ఇట్లా పాడుతుంటే ఎందుకు నన్ను ఎందుకు పాడుతున్నావు అని మా ఆయన అనలేదు ఆయన ఈ పాటలు వచ్చి నాకు తెలవనట్టే నేరే అక్కడ పాట ఎక్కి పాడినప్పుడు చూసిండు ఆ నీళ్ళు బాబాయో అమ్మిది చక్కగా పాడుతుంది అన్నప్పుడు ఇన్నాడు అరే మా చిన్నబ్బాయి మా పెద్ద అబ్బాయి గట్రా వీళ్ళందరూ చూసారు మమ్మీ దిగుబుద్ది స్టేజ్ మీరు మమ్మీని పాడ నేర్చుకు మీరు రగపడబాక అని చెప్పిండట ఎక్కినప్పుడు ఇక మా ఆయన చిన్నగా ఇంటికి వచ్చి ఇప్పుడు రంగి పాట అని అన్నాడు చూడు ఆ పాట నేను నేర్చుకున్నా అయితే మాయన తర్వాత కొద్దిగా నేను కూడా ఫీల్ అయినాయే పాటలు పాడితే ఎవరు ఏమనుకుంటారో

మేమంతలకి వైన్ షాప్ తీసుకున్నావు నాన్న ఫుడ్ పొంటరు తీసుకున్నాక ఇక వీళ్ళంతా తాగుతానికి వచ్చి అమ్మ నువ్వు బతుకమ్మ పాట పడినావు కదా అమ్మ నువ్వు బతుకమ్మ పాట పడినావు కదా అన్నారు అంటే నేను అంటే బాబాయ్ అమ్మని తీసుకొచ్చి ఈ వైన్ షాప్ లో ఎందుకు పెడతాను బాబాయ్ అమ్మాయి ఎంత చక్కటి గొంతు బతుకమ్మ పాటలు వస్తాయి అమ్మకి ఇంకా పాటలు వస్తాయి అమ్మని తీసుకుపోయి నువ్వు పలానా కాడ తీసుకో పలానా కాడ తీసుకో అంటే మనకు ఎవరు తెలుసు మిమ్మల్ని ఎవరు ఎక్కడికి తీసుకుపోయే ప్రయత్నం చేయలేదా నన్ను తీసుకుపోయే ప్రయత్నం ఎంత చేశారంటే ఈ పాట ఏ కళాకారుల అబ్బాయి ఆయనకి రాజ్యాన్ అప్పుడు ఆ సంవత్సరమే మన ఏంటి ఎలక్షన్లు వచ్చినాయి ఏం ఎలక్షన్ వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్ లో కాకిరాయ్య తీసుకుపోయింది నన్ను అంటే అమ్మ నువ్వు ఏ పాట అయినా బాటగలుగుతావు నేను వాళ్ళు రాసిస్తారు వాళ్ళు చెప్పుతంటే నువ్వు నువ్వు వాళ్ళ రాసుకునేవో వాళ్ళు రాసుకున్నారు నేను వాళ్ళు చెప్పిన నేను విన్నా అయితే నన్ను తీసుకున్న ఒక ఐదు కాల నన్ను పంపించారు కాకరాయ్ ఆ బతుకమ్మ సాంగ్ ఎక్కిన ఒక మరకడికే ఒక నాలుగైదు నెలకి అయితే నన్ను బొమ్మ అంటే బాబాయ్ నేను బోను ఏమీ బోను నేను అడపడతా పార్టీ పాట అంటే ఏ మంచి అవకాశం వచ్చింది పెద్దమ్మ నువ్వు రా పెద్దమ్మ నువ్వు ఎందుకు ఈడ కూర్చుంటే నువ్వు పోతావు నీకు చదువు లేదు సంధి లేదు నువ్వు తేజక్ పాట రా అంటే అజయ్ అన్న అబ్బాయి వచ్చి రామ్మంటే సర్లే అని నన్ను బాబాయ్ పంపించాడు అయితే వాళ్ళు ఏం పనులు చేసిన ఏందన్నది అవి మొత్తం వాళ్ళు చెప్పారు వాళ్ళు రాసుకున్నట్టు వాళ్ళే నేను రాసుకుందని రాసుకున్నట్టు బడినా కొన్ని జానపద పాదాలు బడినా వాళ్ళ ఈ పలాన్ పనులు చేసిన పలాన పనులు చేసిన వాళ్ళు చెప్తే వాళ్ళు చేసిన పనులు నేను అక్కడ పాడబడినా ఆకిరాయి అప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు కదా మరి మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి రాచ్చి నేను ప్రయత్నం చేయలేదు నాన్న నన్ను చానా మంది అన్నారు కదా నువ్వు అప్పుడు టే జెక్కి పాడ కొంచెం ఇసుపాల అన్నాను నన్ను ఇసుపాల అన్న ఏమన్నా అంటే వదిన నేను వా అక్క అంటా నువ్వు అనేది లేదు మా ఆయన కొంచెం తెలుసాట అయితే వదినే నువ్వు అప్పుడు గలవ్ అయితేవి అవును కలిస్తే నేను ఎలానో ఒకదంటే నేను దాంట్లో జాబ్ లె నాకు చదులేదు గా నన్ చదువు కాదమ్మా పాటలు కావాలి అప్పుడు ఎవరు ఎత్తున దొరకలేదు అప్పుడు నువ్వు మా గల్తో బలే ఉండేది అన్నాడు ఆయన ఏది మొన్న నేను మైటీవీలో పాటలు పాడటానికి ఒక మనిషి కావాలంటే ఆ ఇసుపాలు కూడా నాకు తెలియదు అయితే ఆ మనిషి అమ్మ బాట పాడొద్దని ఆ ఇసుపాలకు ఫోన్ చేసి నేను స్టేడియం దగ్గర పాట అది పని చేస్తా అంటే అక్కడికి వచ్చి నీకు మైక్ టీవీలో అవకాశం అని ఆయన ద్వారా పరిచయం చేసిండు మా ఆయనకు ఫోన్ చేసి ఇక ఆయన కలిసి తర్వాత అన్నా నువ్వు వదిలి ఎందుకు ఇట్లా వెనకబడేసినవు అప్పుడు పాటలు పాడేటోళ్ళు దొరక్క ఎవరినో ఒకనో ఇట్లా పెట్టినో ఆ వదిన అసలు గవర్నమెంట్ జాబ్ వచ్చేవి ఇప్పుడు ప్రయత్నం చేస్తారా ఇప్పుడు ప్రయత్నం కూడా మేము ఏం చేస్తాం అని ఇప్పుడు నలుగురు చూసి ఒకవేళ అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ అన్న వాళ్ళు గుర్తింపు పొందలేదు ఏం పెట్టలేదు మరి రెడ్డి అన్న గట్టా మరి మా లాంటి వాళ్ళు కొద్దిగా బాగా పాటలు వచ్చేటోళ్ళని చదువులేదు ఆయనలని ఆయన పెట్టిస్తాడేమో అని నేను అనుకుంటాను నన్ను కూడా చాలా మంది అంటే ఇప్పుడు మీలాంటి చాలా మంది ఉన్నారు ఆ అద్భుతమైన గొంతు ఉంది వాస్తవానికి మీరు ప్రయత్నం చేయండి ఎదురుగా వచ్చి ఎవరు ఇయ్యారు కదా మరి ప్రయత్నం అంటే బా మేము పొద్దున్న ఎత్తి ఓయిల్ షాప్ లో ఇరవై నాలుగు గంటలు ఓయిల్ షాప్ లో ఫుడ్ కొంటున్నా ఎటు బయట అంటే అంటే మీరు ప్రయత్నం చేస్తే వస్తే రేపు ఆ ఉద్యోగం చేయాలని ఆశ మీకు ఉంది ఇట్లా ఎన్నో పాటలు పాడగలుగుతా ఎన్నో పాటలు అయితే వాళ్ళు చాలా మంది కూడా నీలాంటి వాళ్ళు అన్నారు నాన్న అమ్మా నువ్వు ఎందుకు అప్పటి నుంచి నువ్వు పాటలు ముందుకు పోయి అసలు ఏందని కళాకారుల కాడికి అక్కడికక్కడికి ఎందుకు గలవలేదని కూడా అడిగినాను అంటే కేసీఆర్ అన్న గలవాలని కూడా నేను చాలా ప్రయత్నం చేశాను నన్ను కలవనీయలే స్టేడియం దగ్గర మూడు సార్లు కేసీఆర్ అన్న మీటింగ్ పెడితే కేసీఆర్ అన్నకు కల్దామని నేను ముందుకు పోతే నన్ను అస్సలు కలవని అప్పుడు ఎవరు పాడేది తెలుసు సాయి చందు శివ సాయి చందు పాటలు పాడేది సాయి చందుకు కూడా నన్ను పక్క మెట్టినలు పోలాటం కట్టేసారు ఆ బాబు గలువు అని కూడా నన్ను నెట్టేదిగా నాకు భయం వేసేది ఆ సాయి కాడికి పోయి ఆయన పాటలు పాడుతుంటే సాయి ఇట్లా సంగతి నాన్న నాకు పాటలు వత్తనా నేను ఇట్లా చదువు రాదు ఏం రాదు నేను ఇట్లా పాటలు చేయించిన నాన్న ఈ పాటలు కూడా వస్తాయి నాన్న నేను అన్న అంటే ఆగమ్మ కలతమ్ ఆగమ్మ అన్నారు వాళ్ళు పాటలు పాడేది స్టేజ్ మీద పాటలు పాడేటప్పుడు మీరు పాటలు పాడేటప్పుడు సాయి చందు ఇట్లా సంగతమ్మంటే ఆ అమ్మ 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 ఆగమ్మ ఆగమ్మా ఆగ కలతమ్మ అని అన్నాను అన్ని వదిలిపెట్టినా ఆ జనంలో ఇంకా పాప ఆయన ఎడిపోయేదో నేను విడిపోయేదో అట్లా కూడా ప్రయత్నం ప్రయత్నం కలిసి అట్లా రెండు సార్లు ప్రయత్నం చే మీటింగ్ పెట్టి సార్లు నన్ను ఎంత మళ్ళీ నన్ను సహకరించే వాళ్ళు నాకు ఎక్కువ తెలవ కోమన్ వాళ్ళకి

అమ్మ దండం పెట్టిండు ఇంటికి పోతే భోజనం పెట్టిచ్చిండు నేను మా ఫ్రెండ్ పోయినా పోరాటం చేసేటం పోతే పిలిచిండు అన్నం పెట్టిచ్చిండు అమ్మని అన్నం తిన్న తర్వాత అక్కడ మాట్లాడి పో అమ్మ పాటలు అంటున్నావు కదా ఆ పాటలు అక్కడ ఇచ్చిపో నువ్వు పాటలు మనకు తర్వాత బనిపతాయి అన్నాడు అని ఆ పాటలు పాడిచిన పాటలు పక్కన పెట్టిండు అన్న పాప ఆ సంవత్సరం ఆయనకు సీటీయ్యలే సీటీ ఇవ్వకుంటే సరికి అదే మన ఇచ్చిండు ఏది అజయ్ అజయ్ అదే అజయ్ పోవాలి అజయ్ ఇచ్చిండు అయితే నన్ను అన్నాడు అమ్మ ఈ పాటలు ఉండాలి మాకు తర్వాత ఈ పాటలు పాడిస్తా ఉండని దాచపెట్టి అన్నాడు ఇంకా ఆయన కీలన ఆ పాటలు అక్కడే పోయినాయి నేను ఇక్కడే మరి ఇప్పుడు ఆయన మంచి ప్రభుత్వం తోటి ప్రభుత్వం ఉన్నాడు ఇప్పుడు మంత్రి కూడా అయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు అనే పేరు కూడా ఉన్నది మరి ఇప్పుడు పోయి కలవా కలిసే ప్రయత్నం చేసి నేను కలిసే ప్రయత్నం చేసిన అన్న ఇదేంది మన పాలే దగ్గర ఈ సన్మానం ఇదే దీన్ని ఏమంటారు వేసిన ఓట్లేసేటప్పుడు ఏమంటారు అని చూడు ఓట్లకు నిలబడతాడు చూడు నామినేషన్ నామినేషన్ అప్పుడు మా ఆయన అన్నాడు కలమ్మ నువ్వు పోయి కొమ్లేటన్న గలవంట నామినేషన్ వేసేటప్పుడు నేను కొమ్లేటన్న కట్ట గలవాలని ఆయన బీజీలు ఉంటాడు నేను ఎట్లా గలవాలి అప్పుడు పూ కలమ్మ పోలట పుల్లగట్ట రారా అంటే నేను పోలే పోపు అన్నగా కానీ నిం పోలేదు అయితే ఈ అన్న మాకు ఇంటి ఒయిల్ షాపు ఈ ఇంటికి పోయేటప్పుడు పోతాడు ఇటు ఏది పాలేరు పోతాడు మళ్ళీ ఇటు నుంచే పాలేరు పోతాడు అయితే అన్న అన్నకు గలవాలని కూడా నేను ఛాన్స్ ప్రయత్నం చేయబోయినా చేయబోయేసరికి ఈ రోడ్డు మీద ఆపి ఏం మాట్లాడతాం లే వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఆయన ఎప్పుడు ఉంటాడు తెలియదు నన్ను ఈ లంత అంటారు కుమిలేటన్న గల తల్లి నీ దండం పెడతా నువ్వు ఎందుకు ఈ పని చేసుకుంటుంది చక్కటి పాటలు వస్తాయి అని మాకు గుడ పొళ్ళు వాళ్ళంతా కూడా నాకు మందు కాడు కొత్తగా నాన్న కళాకారులు కూడా గలవంటారు నన్ను అనంటే నేను అన్నను పోయి ఆపుజేత్త మాట్లాడితే ఏమని మాట్లాడిన అనిపించింది అన్న కూడా నాకు సాయంతార్లు కూడా ఫంక్షన్లకు గట్టి వస్తే కూడా అన్న నన్ను కలిసి అక్కని నేను ఇంట్లో చూస్తుంటే అక్క అని రెండు చేతులు ఇట్లా తీసుకొని ఒకసారి ఇట్లా చేతుల చేతి అక్క అంటే అన్నను పెద్దగా ఇది అదే ఎమ్మెల్యే కావాలి అన్ను నేను నాకు కూడా కోరుకుంది అన్ను కావాలి ఎప్పటి నుంచో చూస్తున్నావు అన్న అన్న అయితే అక్క ఆయితా అని కూడా అన్నాడు అది ఎవరు మా ఊర్లో కొంటల అబ్బాయి కోంటల అమ్మాయి పెళ్లి అది ఎవరు ఆయన పేరు ఏదో ఉండే కృష్ణ వాళ్ళ మేనమ్మ బిడ్డది అన్న అయితే వచ్చి కూడా నాకు పుట కూడా దిగినట్టే ఉంది వాళ్ళంతా దగ్గరకు వచ్చేసరికి అన్న ఇట్లా పట్టుకున్నాడు అక్క అక్కని కూడా నమస్తే ఇట్ల చేతులు పెట్టిండు తోటి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నేను చాలా బాధలు పడ్డాను నాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అంటే బాధ బాగా బాధలు ఉన్నప్పుడు మీరు ఎక్కువ పాడుకునే పాట ఏంది అంటే బాధ మీద ఏమన్నా పాటలున్నాయా మీరు బాధ మీ బాధను ఓదార్చుకోవడానికి బాధగా ఏమైనా పాడిన పాటలు ఇక బాధ అంటే ఇక అమ్మ మీద పాడుకునేది ఇక ఉంటాయి కొన్ని కొన్ని బాధలు ఉన్నాయి అమ్మ నేన పాడతా ఈ పాట అమ్మ మీనా మీకు గుర్తున్న ఆడపిల్ల అని ఎడదిరిగి పంటివే అమ్మో నన్ను గన్నా తల్లి మోగా పిల్లగాడంటే ఇడిదిరిగి పంటివే అమ్మో నన్ను గన్నా తల్లి అన్న పుట్టిండంటే ఇడిదిరిగి పంటివే అమ్మో నన్ను గన్నా తల్లి ఆడపిల్ల అంటే పాలంటి పాలంటమ్మో నన్ను గన్నా తల్లి ఆడపిల్ల అని అమ్ముకుంటే అమ్మో నన్ను గన్నా తల్లి ఆడపిల్ల అని అమ్ముకుంటే అమ్మో నన్ను గన్నా తల్లి పుట్టించిన బ్రహ్మ మీన మన్ను బొయ్య అమ్మో నన్ను గన్నా తల్లి ఈ అడా జలమ నా ఇచ్చిండే అమ్మో నన్ను గన్నా తల్లి అమ్మో నన్ను గన్నా తల్లి పేజ్ చేసిరా మీరు నిజంగా అంటే అమ్మ నన్ను ఆ పాట అంటే నేను దాన్ని తేడా బాగలేదు అమ్మ మమ్మల అంత ఇదిగా చూసుకోకపోయేది కానీ చాలా కష్టాలు అట్లా ఉన్న వాళ్ళు కూడా పాడుకున్నారు మేము కూడా ఒక టైం పాడుకుండేది అమ్మ మీ నలుగురు ఆడపిల్ల గండం ఒక అన్న మమ్మల్ని మమ్మ చూసేది కదా మేము పేదోళ్ళమైనా కూడా మా అమ్మ అన్నం తిన కూడా మమ్మల్ని నలుగురిని కూడా ఐదుగురును కూడా మమ్మల్ని పిల్లలు చదివినట్టు చదివింది మమ్మ కోతకు పోయి నాటుకు పోయి సద్దకంకి దంచేది జొన్న కంకి మమ్మ చేయని పండ్లేదు ఇసురుగా గట్టక కారం కొట్టి అమ్మ చచ్చిపోయింది మొన్ననే అమ్మ చచ్చిపోయి ఇప్పుడు ఆ రెండు నెలలు అయితుంది మా అమ్మ చాలా కష్టాలు పడింది అమ్మల్లో ఊళ్ళే తెలుసు ఇట్లా ఒక బట్ట లేదు ఒక గుడ్డ లేదని కూటికి బట్టపలే మమ్మ ఇప్పుడు అమ్మ గురించి పాట పాడేది అయిపోయింది ఇప్పుడు భార్య భర్తల గురించి ఒక మంచి పాట పాడండి అంటే మీరు పాడుతుంటే మాకు ఏమనిపిస్తా కట్టెల బుగట్టినరోలు కట్ట పెట్టిన గంగులు కట్టా తిరిగి రారో గంగులు నా కట్టెల మో పెత్తి పొరో గంగులు రావాలా నున్నదే లక్ష్మి మో పెత్తాల నున్నదే లక్ష్మి అరకగట్టు లక్ష్మి నా ఆగులాగా ఆయన లక్ష్మి హైదరాబాద్ ఆగులోన గంగులునా అద్దల రకపోతుంది గంగులు హైదరాబాద్ ఆగులోన గంగులు నా అద్దలరకపోతుంది గంగులు ఆగువంక పారజూడు గంగులు నా హద్దలరెక తెచ్చిరో గంగులు ఓకే ఉన్నది అంటే ఆ పాటలు ఏం ఉన్నానంటే ఆమె చేసే పనిని వాళ్ళ హస్బెండ్ కు చెప్తున్నాడు అనమాట చిన్నదాన్ని గంగులా గంగుల ఆ పాట నేపథ్యం అంటే మీకు ఆరాధ్య దైవము ఆ శ్రీకృష్ణుడే అంటారు కదా శ్రీకృష్ణుడు కృష్ణుడు అయితే కృష్ణుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక పూజలు చేస్తూ పెరుగుతూ ఉంటారు కదా అంటే కృష్ణుడు అనేది వెరీ కృష్ణుడు అంటుడు వెరీ ఫేమస్ గాడు ఆయన మీద ఉన్న మంచి పాటలు మీరు మీరు గల్లవాడు ఉన్నాయి యమ్మ ఏదవల సూతుడు ఏడున్నాడో యమ్మ మా గోపాల కృష్ణుడు ఏడున్నాడో యమ్మ మల్లాయి పూలు తోటలో దెంపుతుంటే మల్లాయి పూలు తోటలో దెంపుతుండే మల్లె పూల కోసం వచ్చి పుత్తే కట్టినాడు ఏడున్నాడో యమ్మ మా ఏదవల సూతుడు ఏడున్నాడో యమ్మ మా గోపాల కృష్ణుడు ఏడున్నాడో ఎమ్మ గోడ గోరంట ఆపులు పూలు నేను దెంపంగా గోరంట ఆపులు నేను దెంపంగా గోడ దునికి వచ్చినాడు గొలిసిచ్చి పోయినాడు ఏడున్నాడో ఎమ్మ నాయవల సూతుడు ఏడున్నాడో ఎమ్మ గోపాల కృష్ణుడు ఏడున్నాడో ఎమ్మ గోపాల కృష్ణుడు ఓకే చాలా బాగుపడిరు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది ఒకటనే కాదు మీరు మీ ఇప్పటిదాకా ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నా మీరు పాడుతూనే ఉన్నారు ఇంకా ఇన్ని నాకన్నా అలసిపోయినట్టయితే ఉంది కానీ మీరైతే ఇంకా అలసిపోలేదు ఇంకా స్టెమినా ఎనర్జీ అట్నే ఉన్నది అంటే అది మీ గొప్పతనం మీ పాటలు ఉన్న గొప్పతనం మీ మాధుర్యం చాలా బాగున్నది మంచి వాయిస్ ఉన్నది అంటే మీరు మా ఛానల్ ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా ప్రేక్షకులకు అంటే మా వీక్షించే వాళ్ళకు కానీ ఏమన్నా చెప్పదలుచుకున్నారా నేను ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాంచి నేను పాటలు పాడుతుందని నాకు అందరికి కమ్మ ప్రపంచం చాలా మందికి తెలిసిపోయింది నాన్న నేను పాటలు పాడినా అందరికి కూడా వినిపించినా ఎవరు కూడా నన్ను ముందుకు తీసుకొనిపోయేటలు ఎవరు కూడా సహకరించలేదు నన్ను చాలా మంది చూస్తారు అమ్మ నీ పాటలు బాగుంటాయి నువ్వు మంచిగా జాబ్ వస్తుంది కదా నువ్వు ఎందుకు పోలేదు అప్పుడు అని అడిగారు వేసుకోవాలన్నా కూడా నన్ను అప్పుడు నువ్వు ఆ పడ్డట్టుంటే కలిసినట్టుంటే నీకు జాబ్ ఇప్పిద్దు నువ్వు వదిన మీరు ఎందుకు గల లేదు అప్పుడు వయసా అప్పుడు తెలంగాణ వచ్చిన కాని వచ్చిన పాట నువ్వు అని కూడా అన్నాడు ఆయన ఇక వాళ్ళు వీళ్ళు కూడా నన్ను చూస్తున్నారు కానీ ఎవరు ముందుకు తీసుకుపోయిన వాళ్ళు లేరు సహకరించిన లేరు పాటలు పాడుతూనే ఉన్నా కొంతమంది ఫోన్లలో అమ్మని ఈ పాట పాడు ఆ పాట పాడు అంటారు పాటలు తీసుకుంటారు దొబ్బుతారు పాటలు నాకు ఏది కూడా మీరు ఏం విజ్ఞప్తి ఇప్పుడు అంటే ఇప్పుడు మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ఛానల్ ద్వారా నేను ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీ ప్రతిభను మేము బయటకు తీస్తున్నాం అంటే మీరు మీరు ఏమో అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచే గానీ ఇంకా ఇప్పుడు కళాకారు కళాకారుల మీరు కళాకారులుగా పోవాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేదన్నా ఆశిస్తున్నారా మరి ఫైనాన్షియల్ ఆశిస్తున్నారా మరి ఏ విధంగా మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ఈ ప్రపంచం మన అందరూ చూసి నాకు ఒకటి పాటలల్లో కానీ లేకుంటే దేంట్లో అవకాశం ఇస్తారని నాది చూసి కోరుకుంటాను నేను అందరినీ కూడా నేను రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని అందరిని కూడా గుర్తింపు చేసి నాలాంటి కళాకారులు కొద్దిగా బాగాబాడి వాళ్ళ వెనకటోళ్ళు ఏమైనా సాయం చేయాలని నేను వాళ్ళని కోరుకుంటాను ఈ ఆడియా ఈడియా చూసిన వాళ్ళందరికి కూడా మన అందరికి నమస్కారం నన్ను బయట తీయాలని చూపుతున్నా నేను మన లలితా స్టూడియో సార్ కూడా నేను ఓకే చూసారు కదా అంటే మట్టి నుంచి వచ్చినటువంటి ఒక పరిమళం ఎంత సువాసన విధలుతుందో అదే రకంగా ఎన్నో ప్రాంతాల్లో ఇదో మన కలమ్మే కాదు ఇంకా చాలామంది ఎంతోమంది కళాకారులను మనం బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి మీరు కూడా చాలామందికి ఈ వీడియోను షేర్ చేస్తూ తన యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేసేలా తన ప్రతిభను ఉట్టిపడేలా ప్రపంచానికి పంపేయాలని చెప్పేసి మా లలిత న్యూస్ తరఫున అందరినీ కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందిని ఈ యొక్క వీడియో వెళ్ళే విధంగా మా ఛానల్ని ఆదరించండి అందరికీ థ్యాంక్ యూ